అవతార ప్రాశస్త్యమునందు భక్తుని యొక్క పాత్రని పక్కని పెట్టి పరిశీలించడం అనేది సాధ్యం కాదని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం పరమ భాగవతోత్తములైనటువంటి వారి యొక్క కోరిక తీర్చడం కోసమే పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసి ఒక సాకార రూపంతో భూమి మీద అవతరిస్తూ ఉంటాడని నేను మీతో మనవి చేసి ఉన్నాను. శంకర భగవత్పాదులు జగద్గురువులు కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించారు. ఒకనకొకప్పుడు ఆయన వటవృక్షం కింద మౌనంగా కూర్చుంటే దక్షిణామూర్తిగా ఆయన పట్టినటువంటి చిన్ముద్ర దాని వ్యాఖ్యానము కొంతమందికి మాత్రమే అర్థమయ్యాయని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. దక్షిణామూర్తిగా మౌనంగా కూర్చున్నటువంటి ఆ పరమశివుడే త్యక్త్వా మౌనం వటవిటపినో భూమిలో నిష్పతంతి అని ఆయన మౌనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద అంతటా కూడా తిరుగాడి మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యడం కోసం శంకర భగవత్పాదాచార్య స్వామి వారిగా ఈ భూమి మీద అవతరించారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటాం. ఏ మహానుభావుని యొక్క పాదములను స్మరించి నమస్కరించినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు మూడు కూడా ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా అర్థమవుతాయో అటువంటి మహానుభావుడు ఆయన పాదములు పట్టుకున్న కారణం చేత భగవంతుని యొక్క పాదములు లభ్యమవుతాయి కాబట్టి ఆయనకి శంకర భగవత్పాద అని పేరు. జగద్గురువులైనటువంటి శంకరాచార్య స్వామివారు శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపీత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి అన్న మాట గురించి ఇంత అద్భుతంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి శంకరాచార్యుల వారికి ముందు కానీ శంకరాచార్యుల వారి తర్వాత కానీ మనకి కనపడరు. ఇందులో శంకరాచార్యుల వారు 5 ఉపమానములను ప్రయోగించారు. అసలు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో, భక్తి అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలో, భక్తిని ఎలా అనుష్ఠించాలో శంకరులు మనకి నేర్పారు. వారు వచ్చినదే సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి. అటువంటి మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదుల నోటి వెంట వచ్చినటువంటి నిర్వచనం కన్నా కూడా సమగ్రమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఉండరు. అటువంటి శంకరులు భక్తి అన్న మాటకు అర్థం చెప్తూ 5 ఉపమానములలో మొట్టమొదటి ఉపమానంగా అంకోల వృక్షాన్ని చెప్పారు. అంకోలం నిజబీజ సంతతి, అంకోల వృక్షం అని ఒక మహావృక్షం, దాన్ని తెలుగులో ఊడుగ చెట్టు అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు సన్యాస ధర్మాన్ని పాటిస్తూ ఆసీత హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటించారు. పర్యటించి అవైదికమైనటువంటి వాదనలు ఖండించి మళ్ళీ అవైదికమైన వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదనేటటువంటి కోరికతో 4 పీఠములను 4 దిక్కులా స్థాపించినటువంటి ఘనత ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లుతుంది. పీఠస్థాపన చేసిన వారు ఇంకెవరూ లేరు. తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము స్థాపించి తన సంకల్ప బలంచేత పీఠాధిపత్యం వహించగలిగినటువంటి మహాపురుషులు అలా జనిస్తూ వచ్చి పీఠాధిపత్యం వహించి ధర్మప్రచారం చేసి శృతి యొక్క ప్రమాణమును నిలబెట్టగలిగినటువంటి వారు జన్మించేటట్టుగా పరదేవతానుగ్రహాన్ని పొంది మళ్ళీ ఈ దేశంలోకి అవైదికమైన మతములు ప్రవేశించకూడదనేటటువంటి అద్భుతమైన సంకల్పం చేసిన మహాపురుషులు శంకరులు. పర్యటిస్తున్నప్పుడు వారు ఎన్నో ప్రదేశాలని చూశారు. ఆ ప్రదేశాలని చూడడం ఒక ఎత్తైతే శంకరులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పక్షి పేరు చెప్తారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క చెట్టు పేరు చెప్తారు. అసలు అందులో కొన్ని కొన్ని చెట్లు సామాన్యులు చూడడం కూడా సాధ్యం కాదు. ఆ చెట్టుకి దేవుడు చెట్టు అని పేరు, అంకుడు చెట్టు అంటూ ఉంటారు. అంకోల వృక్షం, అంకోల వృక్షం కిందనే అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారు దర్శనమిచ్చారు ఈరంకి ప్రకాశరావు గారికి, అలాగే రామరాయణం వెంకట బహద్దూరు వారని పిఠాపురం దగ్గర ఉన్నటువంటి గోర్స గ్రామానికి జమీందారులు. వారిద్దరికీ ఏకకాలంలో కల్లో కనపడి, నేను ఇక్కడే ఈ అన్నవరంలో రత్నగిరి కొండ మీద ఉన్నాను,
నన్ను మీరు వెతికి ప్రతిష్ఠ చేయవలసింది అని స్వప్నంలో చెప్తే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి ఒక అంకుడు వృక్షం కింద అంకుల వృక్షం కింద కనపడ్డారు. ఎక్కడ సత్యనారాయణ స్వామి వారు ప్రప్రథమ దర్శనం ఇచ్చారో ఆ ప్రాంగణాన్ని ఇప్పటికీ కూడా క్షేత్రపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి దేవాలయం పక్కన కళ్యాణం చేయడానికి వీలుగా పెద్ద ఆసనం వేసి ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారు మొట్టమొదట ప్రకాశించి దర్శనమిచ్చిన స్థలం అదే. అది అంకోల వృక్షం ఉండేది అని. ఇప్పటికీ అంకోల వృక్షాన్ని చూడాలి అంటే ఒక్కచోట సాధ్యం అవుతుంది. శ్రీశైల క్షేత్రంలో మల్లెల తీర్థము అని ఒక తీర్థం, అది చాలా శక్తివంతమైన ప్రదేశం. ఆ ప్రదేశానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం కూడా సాధ్యం కాదు. తగినంత శౌచం లేకుండా వెళ్ళినా తీసుకోకూడని పదార్థములను తీసుకుని మల్లెల తీర్థానికి వెళ్ళే ప్రయత్నం చేసిన మెట్లు దిగుతున్నప్పుడు కందిరీగలు వస్తాయి, వచ్చి చుట్టూ తిరిగి వాసన చూస్తాయి. చప్పుడు చేసినా డబ్బులు కొట్టినా గట్టిగా నామం చెప్పినా కూడా అంగీకరించం, మౌనంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కడి చుట్టూ తిరుగుతాయి కందిరీగలు, తిరిగి చూస్తాయి వాసన. వాటికి అనుమానం వచ్చిందో ఆయన సేవించకూడని పదార్థం ఏదైనా సేవించి ఉన్నాడు అన్న అనుమానం వాటికి వస్తే ఇక ఆ వ్యక్తి తిరిగి వెళ్ళడం ఉండదు, దండుల కింద వచ్చి కుట్టేస్తాయి అక్కడే. పరమభక్తితో మౌనంగా ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఎవరు మెట్లు దిగి వెడతారో వాళ్లే మల్లెల తీర్థం దగ్గరికి వెళ్ళగలరు. అక్కడ చంద్రావతి ఒకప్పుడు పరమశివలింగాన్ని ఆరాధన చేస్తే ఆవిడ వేసినటువంటి మల్లెపూలు తుంపరల రూపంలో నీటి కింద పడ్డాయిట. ఇప్పటికీ కూడా మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కొండ కోణమించి పడేటటువంటి జల ప్రవాహం పెద్ద మల్లెపూలు బుట్టతో విడిచిపెడితే ఎలా పడతాయో అలాగే పడుతూ ఉంటాయి. అసలు పరమాద్భుతమైన ప్రదేశం. అక్కడే శ్రీశైలంలో చాలా విశేషం జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రవహించేటటువంటి ఏటికి ఆవలి ఒడ్డున ఉన్న ప్రాంతమంతా ఇంక దివ్యక్షేత్రం, అందులోకి సామాన్యులు ప్రవేశించలేరు. అక్కడ చెట్లు కూడా వేళ్లతో పాటు పైకి లేచి ఆకాశంలో ప్రయాణం చేసి వేరొక చోట దిగుతూ ఉంటాయి. శ్రీశైలానికి పిఆర్ఓ చేశారు చక్రవర్తి గారని. వారు ఒకసారి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అలా చెట్లు వెడుతూ ఉండగా ఆ మల్లెల తీర్థం చూడడం కోసం ఈ మధ్య కాలంలోనే మేము ఒక 200-300 మందిని బృందాలుగా వెళ్ళాం. బృందాలుగా వెళ్ళినప్పుడు నా ప్రత్యక్షమైన అనుభవం, అది ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో ప్రసారం అవుతోంది కూడా నేను చేసిన యాత్ర. అక్కడ మెట్లు దిగుతున్నప్పుడు ప్రతి వారి దగ్గరికి కందిరీగలు వచ్చాయి, ప్రతి వారి చుట్టూ తిరిగి వాసన చూసాయి. ఎవ్వరు ఏ విధమైనటువంటి అభ్యంతరకరమైన స్థితిలో లేరని నిర్ధారించుకుని వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మల్లెల తీర్థానికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని ఆ నీళ్లు తల మీద జల్లుకుని తిరిగి వచ్చేయడం జరిగింది. అక్కడ కనపడతాయి అంకోల వృక్షాలు, కానీ అంకోల వృక్షం ఇది అని కనిపెట్టడం చాలా కష్టం. అక్కడ ప్రత్యేకంగా వృక్ష సంపదని చెప్పగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు మేము యాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాతో పాటుగా అనుగమించి వచ్చారు. అందుకని వాళ్ళు మాకు అక్కడ ఉన్నటువంటి ఔషధులన్నిటినీ చూపించారు. ఆయుర్వేదంలో చెప్పబడేటటువంటి అద్భుతమైన ఔషధీ వృక్షములు ఏముంటాయో అవన్నీ ఆ ప్రాంతంలోనే పెరుగుతాయి. అందుకే శంకరాచార్యుల వారు శ్రీశైలం గురించి చెప్తూ శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అన్నారు యోగతారావళిలో. శ్రీశైలం దివ్యమైనటువంటి ఔషధులకు పెట్టింది పేరు. అటువంటి చోట అంకోల వృక్షాలు ఉన్నాయి. అంకోల వృక్షానికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. ఆ చెట్టు పెరిగి పెద్దదైన తరువాత దాని కాయ పండిపోతుంది, పండిపోయి బద్దలైపోయి అందులో ఉన్నటువంటి గింజలు నేల మీద పడిపోతాయి. పడిపోయినటువంటి కొద్ది క్షణాలలోనే ఆ తీగలు ఎగిరి వెళ్ళి మళ్ళీ చెట్టు మొదలను అంటుకుపోతాయి. తప్ప అవి భూమి మీద చెట్టు నుంచి విడిగా పడి ఉండవు, మళ్ళీ వెళ్ళి మొదలను అంటుకుంటాయి. గింజ చెట్టుకి పండినటువంటి పండులోనే ఉన్నప్పటికీ చెట్టు నుండి విడివిడి కింద పడినప్పటికీ ఆ గింజ మాత్రం చెట్టుకి వేరుగా ఉండడానికి అంగీకరించదు. ఆ గింజ ఎగిరి వెళ్ళి చెట్టు కొమ్మని పట్టుకుంటుంది, చెట్టు మొదల్ని పట్టుకుంటుంది. శంకర భగవత్పాదులు ఆసీతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి సమస్తమైనటువంటి వృక్ష సంపద గురించి తెలుసున్న మహాపురుషులు కనుక ఈ శ్లోకంలో మొట్టమొదట ప్రయోగం అది చేశారు. అంకోలం నిజబీజ సంతతి అన్నారు.
అంకోల వృక్షమునకు సంబంధించినటువంటి గింజలు ఎగిరి వెళ్ళి మళ్ళీ అంకోల వృక్షాన్ని ఎలా పట్టుకుంటాయో, భక్తి అన్నది అలా ప్రారంభమవుతుంది అన్నారు. భక్తి అనేటటువంటిది ప్రారంభ దశలో ఎలా ఉంటుంది అంటే ఈశ్వరుడి వైపు నుండి ఉండదు, జీవుడి వైపు నుంచి ఉంటుంది. జీవుడు అన్నప్పుడు 84 లక్షల జీవరాశులు 4 వర్గాలుగా ఉంటాయి వేదాంతంలో. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, అండజములు అంటే గుడ్డుని బద్దల కొట్టుకుని పైకొస్తాయి, స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి చెట్లు మొదలైనవి. ఇందులో శాస్త్రాన్ని పరిశీలించే అధికారం కానీ, ధర్మానుష్ఠానం చేసే అధికారం కానీ, పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి శాస్త్రము చేత విధింపబడినటువంటి కర్మని అనుష్ఠించేటటువంటి అధికారం కానీ ఒక్క మనుష్య ఉపాధి ఉనికి ఉంది తప్ప ఇతర ఉపాధులకు లేదు. నిజంగా ఒకవేళ లోపల ఉన్న జీవుడు మహాభక్తుడైనప్పటికీ కూడా మనుష్యుడు ఏ కర్మ చేస్తాడో ఆ కర్మ చేయడానికి ఆ ఉపాధికి అధికారం లేదు. ఒక ఆవు చాలా చాలా గొప్పది, పరదేవతా స్వరూపం, అయినా ఆవు తన పాలతో తాను శివలింగాన్ని అభిషేకించలేదు. ఆవు పాలతో వేరొకరు వెళ్ళి శివలింగంలో శివలింగానికి అభిషేకం చేసి తత్ఫలితాన్ని తాను పొందుతాడు. మిగిలిన ఏ ఉపాధికి కూడా భగవత్ సంబంధమైన విషయమునకు, అనుష్ఠానమునకు కానీ, మాట్లాడడానికి కానీ అవకాశం పరమేశ్వరుడు ఇవ్వలేదు. కేవలము వాక్కు చేత తరించిపోవచ్చు, ఏమీ అక్కర్లేదు, కేవలము మాట, మాట చేత మనిషి తరించిపోవచ్చు. నిరంతరము భగవన్నామం చెప్పగలగడం, కష్టంలో ఉన్నవాడు ఓదార్పు పొందేటట్టుగా ఒక్క మంచి మాట మాట్లాడగలగడం, తన వాక్కు చేత ఇతరులకు ఉద్వేగం కలగడం కానీ బాధ కలగడం కానీ జరగకుండా తాను అనుద్వేగకరమైన వాక్యాన్ని ఎవడు మాట్లాడగలడో, 10 మంది మంచి మార్గంలో నడిచేటటువంటి మాట సమాజమునకు హితకరమైన వాక్యముగా ఎవడు ప్రబోధం చెయ్యగలడో వాడి వలన అనన్యమైనటువంటి గణింప అనసఖ్యమైనటువంటి ప్రయోజనం జరుగుతుంది. అందుకే వాక్కునకు ఉన్నటువంటి శక్తి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే వాక్కు గురించి చెప్తూ ఒక మాట అంటారు, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నాలుకని అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిన మంచి మాటలను అవతల వాడిని కష్టాలలోంచి గట్టెక్కించడానికి నువ్వు ఇతర రకములైనటువంటి ఉపకారము చేయలేకపోయినప్పటికీ ఉపశాంతి కలిగేటట్టుగా ఒక్క మంచి మాట ఎవడు మాట్లాడగలడో ఆ వ్యక్తి మనుష్యుడిగా పుట్టి మాట మాట్లాడడానికి అదృష్టం పొందినందుకు ఈశ్వరుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని, విభూతిని సార్థక్యం చేసుకున్నవాడు. ఎవడు తన మాట చేత అవతల వాళ్ళు ఖేదపడేటట్టు, బాధపడేటట్టు చేస్తాడో వాడు మనుష్య ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా రాక్షసుడిగా పిలువబడతాడు. అందుకే నాలుక చివర నుండి వచ్చేటటువంటి మాటల చేత లక్ష్మీ కటాక్షం వస్తుంది, నాలుక చివర నుండి వచ్చేటటువంటి మాటల చేత బంధువులు ఏర్పడతారు, నాలుక చివర నుండి వచ్చే మాటల చేత ఒక్కొక్కసారి కారాగారంలో పడిపోతాడు, నాలుక చివర నుండి మాట్లాడకూడని మాట వస్తే ఒక్కొక్కసారి మృత్యువుని పొందవలసి వస్తుంది. కాబట్టి మాట అంత శక్తివంతము. ఆ మాట సాత్వికమై ఎప్పుడు భగవన్నామాన్ని ఉచ్చరించగలిగినటువంటి వాడు సమస్త పాపముల నుండి వినిర్ముక్తుడై ఈశ్వరానుగ్రహం చేత సాత్వికమైనటువంటి బుద్ధి ప్రకాశించి పరమేశ్వర పథంలో ప్రయాణించి ఈశ్వరుణ్ణి చేరగలుగుతాడు. అందుకే మహాత్ములైన వారందరూ కోరుకున్నది ఏది అంటే, నా నాలుక చివర భగవన్నామాన్ని పలికించు అని అడిగారు. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా అని భగవన్నామం పలకడం మన యొక్క సంకల్పం చేత జరిగేది కాదు. ఒక్క రోజులో ఎన్నో అనవసరపు విషయాలు మాట్లాడతాడు, అవసరమైనవి, ఇతరులకు శాంతి కలిగించేవి, ఇతరులకు ప్రయోజనకరకములైనటువంటివి, ఉద్ధారకములైనటువంటివి, భగవత్ సంబంధములైనవి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ తరిగిపోతుంటుంది. కారణం, కేవలము మనుష్య ఉపాధిలో ఉన్నంత మాత్రం చేత అటువంటి వాగ్వైభవమును సంతరించుకుంటారని చెప్పడం కష్టం. అందున కలియుగంలో వాక్కు ఒక్కటే అత్యంత వినోదమునకు కారణం. మీరు జాగ్రత్తగా గమనించండి,
ఏమీ పనిలేదనుకోండి, అవతలవాడు నిరంతరం తన సమయాన్ని జాగ్రత్తగా లెక్క పెట్టుకుని ఏ గ్రంథ పఠనమో జపమో చేసుకుంటూ చక్కగా గడిపేటటువంటి వాడి ఇంటికి వెళ్ళి అక్కర్లేని మాటలు వీడు మొదలెడతాడు. 5 నయా పైసల ఖర్చు లేకుండా వినోదం అనుభవించడానికి మార్గం కూడా మాటే. ఏమీ అవసరం లేకపోయినా ఉబుసుపోని మాటలన్నీ మాట్లాడుతూ కాలాన్ని క్షయం చేసేస్తారు. ఒక్కసారి కాలము కాని వెళ్ళిపోయిందా ఇక తిరిగి రాదు. ప్రత్యాయంతి గతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. కాలము సూర్యోదయ సూర్యాస్తమయములనేటటువంటి పేరు చేత ఆయుర్దాయముగా పరమేశ్వరుడి చేత గ్రసింపబడుతుంటుంది. ఇవాళ ఉదయం నుంచి ప్రదోషవేళ వచ్చేసింది అంటే నా ఆయుర్దాయంలో ఒక పగలైపోయింది. ఏదైనా తెచ్చుకోగలనేమో కానీ ఈ ఆయుర్దాయాన్ని మళ్ళీ తెచ్చుకోవడం నాకు సాధ్యం కాదు. దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో, పలికిన భగవన్నామ మీదో అది రక్షిస్తుంది, మాట్లాడిన మంచి మాటలేవో అవి రక్షిస్తాయి. అందుకే వాక్కునకు అన్ని నియమాలు చెప్పారు. వాక్కు గొప్పది కదా అని మాట్లాడ భగవంతుడి గురించి మాట్లాడదామన్నా భగవన్నామం చెప్దామన్నా అంత తేలిక విషయం కాదు. మనసు దాని మీద లగ్నం అవ్వదు. అందుకే నేను భగవన్నామం చెప్తానని చెప్పలేదు పెద్దలు, పరమేశ్వరుడు నా చేత భగవన్నామమును చెప్పించుగాక అని అడిగారు. దూర్జటి కలహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. శివ నీ నామాన్ని ఎవరు పట్టుకుంటాడో వాడికి పవి పుష్పంబగు వజ్రము వాడి పాలిట పుష్పమవుతుంది, అగ్ని మంచగు అగ్ని మంచవుతుంది, ఆకూపారం భూమిస్థలంబగు సముద్రము భూమిగా మార్గం ఇస్తుంది, శత్రుండతిమిత్రుడౌ భగవన్నామము నిరంతరము జపించేటటువంటి వాడికి ఆయనకి శత్రువు లేకపోయినా ఆయన యందు శత్రుత్వం పెట్టుకున్నవారు కూడా మారి మిత్రులవుతారు. శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా విషము దివ్యాహారమై కూర్చుంటుంది. కాబట్టి శివ నీ నామము సర్వవశ్యకరమౌ నీ నామము ఎప్పుడూ చెప్పవలసిందే నా చేత చెప్పించవయ్యా అని వేడుకున్నాడు మహానుభావుడు రామదాసు గారు. ఆ దాశరథీ శతకం చేస్తూ హరుణకు అవిభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరకి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథీ కరుణాపయోనిధి అన్నాడు. ఆ రామనామాన్ని నా చేత నా నాలుక మీద నిరంతరం నర్తింపచేయవయా రామ అని కోరుకున్నాడు తప్ప నేను రామనామం చెప్తాను అని అనలేదు. ఎందుచేత అంటే మనం చెప్దామన్నా సాధ్యం కాకపోవచ్చు, అది భగవంతుని యొక్క అనుగ్రహము కలిగిన నాడు భగవన్నామము నిరంతరము నాలుక మీద నర్తిస్తుంది. అందుకే కేవలము మనుష్య ఉపాధినందు ఉన్న వాళ్ళందరూ భక్తితో ఉండగలరా అంటే అది సాధ్యమని చెప్పడం కష్టం. ఉపాధి మనుష్య ఉపాధి కాకపోయినప్పటికీ కూడా పరమభక్తితో పరమేశ్వరుణ్ణి చేరిపోయిన వాళ్ళు ఉన్నారు, అది విచిత్రం. భక్తి అన్న మాట ఎత్తడానికి అవకాశం లేదు, కర్మాచరణకు అవకాశమా లేదు. అయినా వాళ్లకున్నటువంటి అనన్య సామాన్యమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి చేరిపోయినటువంటి భాగవతులు జంతువుల్లో ఉన్నాయి. ఏ వేదంబు పఠించలు భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చ్య కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. ఏ వేదం చదువుకుంది సాలెపురుగు, ఎవరి దగ్గర ఏ ప్రబోధం పొందింది పాము, కానీ సాలెపురుగు పాము ఏనుగు పరమేశ్వరుణ్ణి సేవించి శివలింగమునందు ఐక్యమైపోయిన కారణం చేత ఆ క్షేత్రమునకు వాటి మూడిటి పేరు మీద శ్రీకాళహస్తి అని పేరు రాలా. అందుకే శంకరులు అంటారు ఈశ్వర నాకు మనుష్య జన్మనే ఈ అని నేను అడగను, మనుష్య జన్మలోకి వచ్చి ఆ జన్మ ప్రయోజనమే తెలియని నాడు ఆ ఉపాధిలో ఉండడం వల్ల ఉపయోగమే ఉంది. తండ్రి గారు సంపాదించినటువంటి ఐశ్వర్యం అంతా ఆ ఇంట్లోనే భూమి కింద పాదు కింద పెట్టుంచాడు. ఆ ఇంట్లోనే కొడుకు 5 నయా పైసలు లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. తన ఇంట్లోనే తన భూమి కిందే అంత ఐశ్వర్యం ఉందని తెలియక దరిద్రం అనుభవించిన వాడిలా నాని పాల్కివాలా అంటూ ఉంటారు.
అపారమైనటువంటి సంపదని తన వీపు మీద మోసేటటువంటి గాడిదకి తను మోస్తున్నటువంటి ఐశ్వర్యము యొక్క విలువ తెలియనట్టు తాను మనుష్యుడిగా పుట్టి ఎంతటి సాంస్కృతి వైభవములకు తాను వారసుడో తెలుసుకోని వాడు గాడిదతో సమానమైన వాడైపోతాడు. అప్పుడు మనుష్య జన్మ వలన తాను పొందే ప్రయోజనం ఏముంది? అందుకే శంకరులు అంటారు, ఈశ్వరానన్ను మనుష్యుడిగా పుట్టించని నేను అడగను. కేవలము మనుష్యునిగా పుట్టి ప్రయోజనం ఏమిటి? ఆ భక్తి లేనప్పుడు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందల హరీ విహారాసక్తం చేద్రు దయమిహకింతే నవపుష అని అడిగారు. శరీరంతో ఏముందయా ఈశ్వర? ఏ శరీరం అయితేనేమిటే ఒక్కొక్క చోట ఒక్కొక్క శరీరాన్ని పొందినవి అపారమైన కీర్తి గణించడం కాదు, కొన్ని కోట్ల మంది మనుష్యులు తరించడానికి కారణాలయ్యే. భద్రుడు ఒక కొండ అయితేనే రామచంద్రమూర్తి గురించి తపస్సు చేసి శ్రీమన్నారాయణుడిగా తన మీద వెలిస్తే నాకు ఇలా అక్కర్లేదు నువ్వు రాముడిగా కనపడని అడిగాడు. శ్రీ మహావిష్ణువు అంతటి వారు అయోమయావస్థకి గురై తాను రాముడిగా కనపడడంలో, నరుడిగా ఉండాలి కనుక ధనుర్బాణాలు పట్టుకోవడంలో ఆయుధాలు పట్టుకోవడంలో అయోమయమై ఒక చేత్తో పట్టుకోవలసినవి ఇంకో చేత్తో పట్టుకుని కొండ మీద వెలిశారు. శంకరాచార్యుల వారు భద్రాచలం దర్శనం చేసినప్పుడు వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు. ఒక చేతిలో పట్టుకోవలసిన శంఖాన్ని వేరొక చేతిలో, ఒక చేతిలో పట్టుకోవలసిన చక్రాన్ని వేరొక చేతిలో అపసవ్యంగా పట్టుకుని భద్రాచలం కొండ మీద విరిశాడు. అయితేనే ఇవాళ భద్రాచలం కొండ ఎంత మంది సేవించడానికి తరించడానికి కారణమైంది. ఒక్క రాముణ్ణి దింపడం కాదు, రాముణ్ణి రాముడితో పాటు శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన సీతమ్మని వైకుంఠంలో ప్రవహించే విరజానదిని కూడా కిందకి దింపేశాడు. అందుకే గోపరాజు గారు అంటారు, శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటారు. మనుష్య ఉపాధిని ఎందుకు ఉపయోగించుకోవాలో అందుకు ఉపయోగించుకున్న వాడెవడో వాడు సార్థక్యమును పొందినవాడు. ఆ ఉపాధి ఎందు ఉండి కూడా ఉపాధి యొక్క విలువ తెలియనప్పుడు ఆ ఉపాధి వలన ప్రయోజనం ఉండదు. అందుకని శంకరులు అంకోలన్ నిజ బీజ సంతతి, భగవంతుడి నుంచి విడిపోయి నేను జీవుణ్ణి 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 అనుకుంటూ నేను ఒక కించిజ్ఞుణ్ణి నాకేం తెలుసు నేను పనికి మాలిన వాణ్ణి అనుకుంటూ ఉండిపోయినటువంటి వాడు భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం చెయ్యడానికి యుక్తమైన జన్మ ఒక్క మనుష్య జన్మయే. ఒకటి భగవన్నామం చెప్పగలడు, రెండు వినగలడు. శృణ్వం తపః, వినడం తపస్సు. అందరూ ఆ తపస్సు చేయడం సాధ్యం కాదు. ఉపన్యాసానికి వచ్చి కూడా 2 గంటలు ఉపన్యాసానికి వినడానికి వచ్చిన వాళ్ళగా వచ్చి పక్క వాళ్లతో మాట్లాడుతున్న వాళ్ళు ఎందరో ఉంటారు. ఉపన్యాసం వినడానికి వచ్చిన వాడు వినడు, పక్కవాడితో మాట్లాడుతుంటాడు. తపః అది అందరూ చెయ్యగలిగింది కాదు. అందరూ మనుష్య జన్మలో ఉన్న ఏ ఉపాధిని ఎందుకు వచ్చాడో ఎందుకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వినడం అంత తేలిక విషయం కాదు. ఉన్నటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకోవడము అంత తేలికైనటువంటి విషయం కాదు. మన ప్రయత్నం అంటూ మొదలు పెట్టకపోతే ఈశ్వరుణ్ణి చేరడానికి ఆ భక్తి అన్న మాటకు అర్థం లేదు. అందుకే మీరు సంగీతంలో చూడండి, సంగీతం కూడా నాదోపాసన, నాదోపాసన కొరకు సంగీతం. సంగీతానికి ప్రాణం ఎక్కడ అంటే స్వరాలే. ఆ స్వరాలలో సారీగామాపాదాన్ని సాకి చేరుకోవాలి. సాకి చేరుకోవడానికి ఆరోహణ పైకెక్కుతాడు, మళ్ళీ సా నుంచి విడిపోతే నీ దా పా మా గారి కిందకు వచ్చేస్తాడు. ఏ కిందకి రీకొచ్చాడో ఆరీ నుంచే మళ్ళీ పైకెక్కి సాలో కలిసిపోవాలి. ఆరోహణ అవరోహణ క్రమాలుంటాయి. ఏ భగవంతుడి నుంచి విడివడి జీవుడననుకుని కర్మాచరణమునందు మాయకి వశుడై పాపపుణ్యములనేటటువంటి వాటి యందు బద్ధుడైపోతున్నాడో
ఆ పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి భగవంతుడు బుద్ధినిచ్చాడు కాబట్టి ప్రయత్నం అన్నది ప్రారంభం ఎక్కడ మొదలవ్వాలి అంటే మనుష్యుని దగ్గరే ప్రారంభం అవ్వాలి, మన దగ్గరే ప్రారంభం అవ్వాలి. అలా ప్రారంభం అవ్వడానికి కారణం ఏదై ఉంటుంది అంటే మహాత్ముల యొక్క వాక్కులను పరిశీలనం చేయడంలో ఉంటుంది, శాస్త్రాన్ని పరిశీలనం చేయడంలో ఉంటుంది. శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తూ ఒక శ్లోకం అడుగుతారు, ఆ శ్లోకం పరమాద్భుతం, అసలు నిజంగా ధారణలో ఉండాలి. అప్పుడప్పుడు ఆ శ్లోకం గురించి ఆలోచన చేస్తే నిజమే ఏం జీవితం రా మనం ఏం చేస్తున్నాం అనిపిస్తుంది. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతయ తదీయభ్రాత అన్నారు. ఆయన కర్మ మనని అనుగ్రహించడానికి భ్రాత, ఓ సోదరుడా అని పిలిచారు. పిలిచి కాతేకాంత అంత వెంపర్లాడిపోతున్నావే, నా భార్య నా భార్య నా భార్య అంటున్నావు, నేను ఒక్క మాట అడుగుతాను చెప్పు, అంత ముచ్చట పడిపోతున్నావు కదా, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అత్తగారి మామగారి కడుపున పుట్టిందండి. నీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది జీవుడు? తెలియదు. కస్తే పుత్ర, పోని నీ భార్య నీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నీ కొడుకు కొడుకని అంత వ్యామోహం పెట్టుకున్నావే, ఆ కొడుకన్న జీవుడు అందులోకి ఎక్కడి నుంచి ప్రవేశించాడు? సరే, ఈ ఉపాధి అనేటటువంటిది ఏర్పాటవుతోంది. భాగవతం కపిల గీతలో చెప్తారు ఎన్నో నెలలో ఎలా ఏర్పడుతుందో చెప్పారు. ఆ ధాతువులతో శరీరం అంతా ఏర్పడుతోంది, అందులోకి జీవుడు అనుప్రవేశం ఎప్పుడు చేస్తున్నాడు ఆ కడుపులోకి. కస్తే పుత్ర, ఎక్కడి నుంచి వచ్చాడు నీ కొడుకు? ఎక్కడ బయలుదేరాడో, ఎలా వచ్చాడో, నీ కొడుకుగా ఎన్నాళ్ళుంటాడో, నిన్నెంత ఉద్ధరిస్తాడో, ఏం చేస్తాడో ఏమైనా తెలుసా? కస్తే పుత్ర, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సంసారోయం అతీవ విచిత్ర, నా సంసారం అని మగ్గిపోతున్నావే, విచిత్రం కాదు. ఏమండి మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో, మా అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో నాకేం తెలిసండి అంటావా? కస్యత్వం, నువ్వెవరు చెప్పు. ఈ ఉపాధి ఏదో జూలై 14, 1959 పుట్టింది. పుట్టినప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత మా తండ్రి గారు దీనికి ఓ నామకరణం చేశారు, కోటేశ్వరరావు అని. కోటేశ్వరరావు అని మా నాన్నగారు దీనికి నామకరణం చేశారు కాబట్టి దీనికి కోటేశ్వరరావు అని పేరు. మా నాన్నగారు కామేశ్వరరావు అని నామకరణం చేసి ఉంటే దీనికి కామేశ్వరరావు అని పేరు ఉండేది. దీనికి ఏ పేరు పెట్టకపోయినా ఇది ఉంటుంది. కాబట్టి ఉపాధి కాదు ప్రధానం, ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు ప్రధానం. ఉపాధి వేదాంతమునందు దేనికి పనికొస్తుంది అంటే సత్కర్మ చేసుకుని భగవంతుణ్ణి చేరడానికి, గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించేయడానికి పనికొస్తుంది. చాలా గంభీరమైన మాట నేను అన్నాను, మీరు పట్టుకున్నారో లేదో. నేను ఒక పాపం చేశాను, అది ఎలా పోవాలి? ఆ పాపం పోవాలి అంటే పోగొట్టుకోవడానికి ఓ ఉపకరణాన్ని ఈశ్వరుడు ఇవ్వాలి, అదే శరీరం. అందుకే ఈ శరీరంతో కొన్ని కష్టాలు పడతాడు. ఆ కష్టాలు పడినప్పుడు పాప ఫలితం పోతుంది, ఓ రోగం వచ్చింది, ఆ రోగానుభవమునందు పాపము పోతోంది. అందుకే మళ్ళీ ఆ రోగం తగ్గించి పాప ఫలితాన్ని తగ్గించగలిగిన సమర్థుడెవరు అంటే ఆ ఈశ్వరాంశ ఉన్న వైద్యుడు ఒక్కడే. అందుకే వైద్యుణ్ణి ఈశ్వరుడిగా స్తోత్రం చేసింది వేదం. ప్రథమో దైవ్యోభిషకు అంది ఎదుర్వేదం. వైద్యో నారాయణో హరిహి వైద్యో వైద్య సదాయోగీ వీర మాధవో మధు అని విష్ణు సహస్రనామ స్తోత్రం. వైద్యుడు ఈశ్వరుని యొక్క స్వరూపం కాబట్టి ఒక పాప ఫలితం పోవాలి, దీంతోనే అనుభవించాలి. గతంలో చేసుకున్న పుణ్యం ఉంది, ఆ పుణ్యము కూడా క్షయమైపోవాలి. ఆ పుణ్యం పోవాలంటే ఒక సుఖరూపాన్ని పొందుతుంది. మీ అందరంతమంది కింద కూర్చుంటే నేను ఒక్కడనే ఈ పైన కూర్చున్నాను. ఈ పైన కూర్చోవడం, ఇక్కడ కూర్చుని భగవంతుడి గురించి చెప్పడం నా గొప్ప కాదు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత నేను ఆ పని చెయ్యగలుగుతున్నాను. కాబట్టి ఏదో చేసుకున్న పుణ్యం క్షయమైపోవాలి, ఒక సుఖాన్ని పొందాలి. ఆ అందరూ వేసవికాలం ఎండలో ఉంటే నేను ఏసీలో ఉన్నాను, ఆ సుఖాన్ని అనుభవించేస్తే పోతుంది. ఒక మంచి పదవిలో ఉన్నాను, పోయింది పుణ్యం. మంచి ఐశ్వర్యవంతుడను, పోయింది పుణ్యం. నేను అందగాడను, పోయింది పుణ్యం. నేను చాలా పొడుగ్గా ఉంటాను, పోయింది పుణ్యం. నేను విద్యావంతుణ్ణి, పోయింది పుణ్యం. నీవు ఏ విభూతిని అనుభవించి గొప్పవాడని అనుకుంటున్నావో ఆ విభూతి చేత పుణ్యం క్షయమైపోతుంది, పాపము క్షయమవ్వాలి. ఇప్పుడు ఈ ఉపాధిని ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే వేదాంతంలో పాపపుణ్యములను క్షయం చేసుకోవడానికి. రెండు,
ఈ ఉపాధిని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఉపాధిలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి. దీనితో సత్కర్మాచరణం చెయ్యాలి. సత్కర్మాచరణం ఎందుకు చెయ్యాలి అంటే మళ్ళీ పుణ్యం సంపాదించుకుని నేనేదో అనుభవిస్తానండి అంటే మళ్ళీ ఉపాధిలోకి వెళ్ళాలి. సత్కర్మాచరణము చేయుట ఎందుకు అంటే మంచి కర్మలను చేయడం చేత చిత్తశుద్ధి కలగాలి. అది ప్రధానం. మంచి పనులు దేనికి ఉపయోగపడాలి అంటే చిత్తశుద్ధి కొరకు. మోక్షం అన్నది కొత్తగా రాదు. చిత్తశుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు బాగా అర్థం చేసుకోవడానికి నేను ఉపమానం చెప్తాను. ఇంత చింతపండు ఉప్పు తీసుకొచ్చాను, అవి వేసి నేను చారు పెట్టుకోవచ్చు. ఆ చింతపండు ఉప్పుతోటే కిలింపట్టిన ఒక రాగి పాత్ర తీసుకొచ్చి తోమాను. ఇప్పుడు పాత్రకి మెరుపు సహజంగా ఉంది, కానీ ఆ మెరుపు కనపడకుండా దాని మీద మలినం పట్టి ఉంది. ఇప్పుడు ఈ చింతపండు ఉప్పు ఆ మలినం తొలగిపోవడానికి పనికొచ్చాయి. నేను పాత్రకి మెరుపు కొత్తగా తెచ్చానా, మెరుపుకి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని తొలగించానా? ప్రతిబంధకాన్ని తొలగించాను. ఇప్పుడు తొలగించడం కోసం నేను వాడిన చింతపండు ఉప్పు చారు పెట్టుకోవడానికి పనికొస్తాయా? పనికిరావు, అవతల పారేయాలి. తన యథార్థ స్వరూపం ఏమిటో తనకి భాసించడానికి, నేను శరీరము కాదు ఆత్మ అన్నది సాధన యందు ఎరుకలోకి రావడానికి సత్కర్మలు చెయ్యాలి. అంతేకాని సత్కర్మలు మళ్ళీ పుణ్యంగా మార్చుకుంటానంటే మళ్ళీ అనుభవించడానికి ఉపాధిలోకి వెళ్ళాలి. అందుకే సత్కర్మాచరణము చిత్తశుద్ధికి హేతు. అందుకు ఈశ్వరుడు ఉపాధినిస్తాడు. ఈ ఉపాధి విచారణ కొరకు ఉపయోగపడుతుంది. ఒక్క మనుష్య ఉపాధితోనే విచారణ చేస్తాడు. కస్యత్వం, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ శరీరంలోకి ఎప్పుడు వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావు, పోనీ ఎప్పుడు వచ్చావో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతావో చెప్పగలవా, దీన్ని బలనప్పుడు విడిచిపెడతానని చెప్పగలవా, పోనీ విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావో చెప్పగలవా? ఇంతమంది కలుసుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ రెండిటికి జవాబు కోసం చెప్పగలిగిన వాడు ఉన్నాడని మాట్లాడుకున్న వాడు ఉండడం సాధ్యం అవుతుందా? కక్కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావురా, ఎప్పుడు వెళ్ళిపోతావు, ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో, తెలియనప్పుడు మరి అత్యంత విలువైనది ఏమైనా ఉంటే ఇదొక్కటే. మరి దీంతో మంచి పని చేయడం వాయిదా ఎందుకు వేసుకుంటున్నావు? దీన్ని తొందర తొందరగా ఎందుకు వాడుకోవట్లా ఈశ్వరుణ్ణి చేరడానికి? ఒకసారి విడిచిపెట్టేసిన తర్వాత ఎందులో కెడతావో ఎవరికి తెలుసు, ఎన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతావు. అప్పుడు కర్మానుభవమే కానీ సత్కర్మ చేసే అధికారం లేదు. ఇంకా ఈశ్వరుణ్ణి చేరే ప్రయత్నం చెయ్యలేవు. కొన్ని కోట్ల ఉపాధులున్నాయి. ఏది ఒక్క ఉపాధితో రామా అని నామం చెప్పించండి, చెప్పించలేము. ఓ గోవిందా అనమనండి, అనలేవు. ఇందులో ఉన్నాను కాబట్టి అనగలను, రామా అనగలను, గోవిందా అనగలను. ఇందులో ఉండి దీని విలువ తెలిసి ఉపయోగించుకోనప్పుడు, ఇందులో ఉండి కష్టంలో ఉన్నవాడికి ఒక మంచి మాట చెప్పి శాంతి కల్పించలేనప్పుడు, ఇందులో ఉండి నాకు ఉన్నది ఒకడికి పెట్టి వాడు సంతోషిస్తే నేను సంతోషం పొందలేనప్పుడు ఇంకెందుకు ఆ ఉపాధి? దాని వలన ప్రయోజనమే ఉంది? పశుధర్మో నమీ ప్రీతిం అంటారు వేదవ్యాసుల వారు దేవీ భాగవతంలో. పశువులన్నిటికీ ఒకటే ధర్మం, ఇన్ని ధర్మాలు ఉండవు, ఒక్కటే ధర్మం. అది ఆకలేసింది, గర్భిణి అయినటువంటి లేడిని చంపేస్తుంది పెద్ద పులి. దానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? రాదు. నేనే చూస్తుంటా తెల్లవారుజాను వాకింగ్కి వెళ్ళినప్పుడు పందులు చిన్న చిన్న పిల్లలతో బయటకు వచ్చి తిరుగుతుంటాయి. ఆరు కుక్కలు అన్ని వేపుల నుంచి వచ్చి పంది దృష్టి మరల్చి మూడు కుక్కల్ని పంది ఎదుర్కొంటుంటే వెనక నుంచి మూడు కుక్కలు వచ్చి రెండు పిల్లల్ని ఎత్తుకుపోతాయి. ఎత్తుకుపోయి బలవంతంగా కొరికి చంపి తినేస్తుంటే ఎన్నో సందర్భాల్లో తెల్లవారగట్ట వాకింగ్కి వెళ్ళినప్పుడు నేనే చూశా కాకినాడ పట్టణంలో. ఇప్పుడు కుక్కకి పాపం వచ్చిందా అంటే కుక్కకి పాపం రాదు, అది దాని ధర్మం. ఆకలేస్తే తినేస్తుంది, అంతే. పశువు యొక్క ధర్మం అంతే. కానీ నాకు అనేకమైన ధర్మాలు ఉన్నాయి. నిన్ననే మీతో చెప్పా, ధర్మం ప్రతి క్షణం మారుతుంది. నేను ఇప్పుడు సభలో కూర్చుంటే నాకు వక్త యొక్క ధర్మం, నేను మా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నేను నా కార్యాలయానికి వెడితే భృత్య ధర్మం, ఒక ఉద్యోగిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి. ఏదైనా ధర్మ చట్రములోనికి ఇముడుతోందా లేదా, అదొక్కటే పరీక్ష. ధర్మ చట్రములోనికి ఇమిడితే చెయ్యాలి, ధర్మ చట్రములోనికి ఇమడనిది మనుష్యుడు చెయ్యకూడదు. మనుష్యునికి ధర్మం నిరంతరం మారుతుంది, పశువుకి ధర్మం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. అందుకే విడివడినటువంటి జీవుడు పరిశీలనం చేత మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చెయ్యడానికి వినడానికి అనుగుణమైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధియే.
అది జారిపోయిందా? ఇక ఉపయోగం లేదు. పోతన గారు భాగవతం చేస్తూ హిరణ్యకశిపోపాఖ్యానంలో హిరణ్యకశిపుని చేత ఒక అద్భుతమైన వేదాంతం చెప్పిస్తారు. సుయోజ్ఞోపాఖ్యానం చెప్తూ హిరణ్యకశిపుడు ఒక మాట చెప్తాడు, నిజంగా వీడు ఏమి రాక్షసుడురా ఇంత వేదాంతం చెప్పాడు అనిపిస్తుంది. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికిచ్చెదరు. ఇదెక్కడి చోద్యము, ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుటన ఈజము ప్రాణికోటికి అంటాడు. ఏమిట్రా ఈ ప్రపంచం, ఈ మనుష్యులందరూ చచ్చిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తారేమిటి? ఎక్కడ నుంచో వచ్చారు, అక్కడికి వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోయాడు. నేను కాకినాడ నుంచి విజయవాడ వచ్చాను, ఉండిపోతానా ఏమి? 3 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను. ఎక్కడ నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. ఈ ఉపాధిలోకి ఎక్కడి నుంచో వచ్చాను, మళ్ళీ ఉపాధి విడిచిపెట్టాక వెళ్ళిపోవాలి అక్కడికి. వెళ్ళిపోయిన తరువాత మాత్రం ఒకడికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఒక్క మనుష్యుడు మాత్రం, ఈశ్వరుడని ఒకడున్నాడు, వాడు అడుగుతాడు, ఏమిరా నీకు మనుష్య ఉపాధినిచ్చా, ఆ ఉపాధితో నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాలు కొన్ని వేదంలో చెప్పా, ఎన్ని చేశావు చెప్పు అని అడిగితే ఆయన్ని బుకాయించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఇక్కడే ఉంటాడు. చిత్రగుప్తుడు అంటే ఎక్కడో ఉంటాడనుకోకూడదు, చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా ఖాతాలన్నీ రాస్తాడు కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడని పేరు. ఎవరెవరు ఏం చేశారో అన్ని ఆయనకి తెలుసు. మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరణ చేసేటప్పుడు ఏ తల్లి యొక్క పాదములు పట్టి ప్రార్థన చేశారో అటువంటి జగజ్జనని, లోకము చేత ఆరాధింపబడేటటువంటి లోకపావని, నా తల్లి కనకదుర్గమ్మ విజయించేసి ఉన్నటువంటి ఈ విజయవాడ పట్టణంలో నాకు అవకాశం కలగడం ఆ భగవతి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. మనకి భక్తి అనేటటువంటి మాట సనాతన ధర్మమునందు అంతర్భాగము. మనం ఉన్నటువంటి విశ్వాసము యొక్క పేరే సనాతన ధర్మము. సనాతనము అంటే అతి ప్రాచీనము, కాలమునందు ఎప్పుడు ప్రారంభమైందో తెలియనిది కాబట్టి దానికి సనాతనమని పేరు. ధర్మము ప్రధానము, ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. ధర్మం ఏమిటో తెలుసుకోవడం ఎంత ప్రధానమో ధర్మాన్ని అనుష్ఠించడం అంత ప్రధానం. ధర్మం తెలిసి ఉండి అనుష్ఠించకపోవడం అత్యంత ప్రమాదకరం. ధర్మం తెలియక అనుష్ఠించకపోతే వచ్చిన నష్టం తక్కువ ఉంటుంది, కానీ ధర్మాన్ని తెలుసుకుని కూడా అనుష్ఠించినటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి రూపాన్ని పొందినటువంటి వాడు. అందుకే నిరంతరం మనుష్యుడు చేయవలసిన ప్రయత్నం ఏదైనా ఉంటే అసలు ధర్మం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధర్మం గురించి పెద్దల దగ్గర వినే ప్రయత్నం చెయ్యాలి. శ్రీరామాయణంలో సుందరకాండలో రావణాసురుణ్ణి ఉద్దేశించి సీతమ్మ తల్లి వేసిన ప్రశ్న అదే, ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది. ఇక్కడ నీకు ధర్మం చెప్పేవాళ్ళు లేరా, చెప్పినా వినవా, విన్నా అనుష్ఠించవా, ఎక్కడొచ్చింది ప్రమాదం? దీని వలన నువ్వు నీ మృత్యువుని కౌగిలించుకుంటున్నావు. విధిస్తవదార్థాయ విహితో నాత్ర సంశయ అంది. నన్ను తీసుకురావడం అంత తేలికైన పని కాదు. పిచ్చివాడా, నన్ను అపహరించి తెచ్చాననుకుంటున్నావు, ఇది నీ మృత్యువుకి కారణం. ఎందుచేతనంటే నువ్వు ధర్మాన్ని అనుష్ఠించడంలో పూనికని పొంది ఉండలేదు అంటుంది. అసలు మన విశ్వాసమునకు పేరే సనాతన ధర్మము. సనాతనము అతి ప్రాచీనము. ఎప్పుడు ప్రారంభమైంది సనాతన ధర్మం అంటే, పరమేశ్వరుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడో అప్పుడే సనాతన ధర్మము కూడా ప్రారంభమైంది. పరమేశ్వరుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడు? పూర్వజ అన్నీ ఎప్పుడున్నాయని మనం అనుకుంటున్నామో అంతకన్నా ముందు పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి ఆది అంతము లేదు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ననిపిస్తారు గజేంద్రమోక్షణ ఘట్టంలో పోతన గారు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉంటాడు ఆయన.
ఆయన ఈ సృష్టికి పూర్వము ఉన్నాడు. ఈ సృష్టి అంతా లయమైపోయిన తరువాత కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావలయ్యవ్వండే కాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకములు లోకేశులు లోకస్తులు అందరూ లయమైపోయిన తరువాత కూడా సూర్యచంద్రుల యొక్క ప్రకాశము అవసరము లేకుండా ఎవరు ప్రకాశిస్తూ ఉంటాడో, ఎవడు శాశ్వతుడో, ఎవడు నిత్యుడో, ఎవడు నిరంజనుడో, వాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎప్పుడు ప్రారంభమయ్యాడని మనం అనుకుంటామో, సనాతన ధర్మము కూడా అప్పుడే ప్రారంభమైంది. ఎందుచేత అంటే సనాతన ధర్మమునకు ప్రాణమేది, ప్రమాణమేది అంటే వేదము. వేదము అపౌరుషేయము. అపౌరుషేయము అంటే ఒకళ్ళు చెప్పినది కాదు. మరి ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. ఈశ్వరుడు చెప్పినప్పుడు అంటే ఒకళ్ళ చేత వ్రాయబడినది కాదు, రచింపబడినది కాదు, మొట్టమొదట పరమేశ్వరుడు చెప్పాడు. పరమేశ్వరుడు చెప్పాడు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను విజయవాడ వచ్చి మాట్లాడుతున్నాను అనుకోండి, ఊపిరి తీయకుండా మాట్లాడడం సాధ్యం కాదు, ఊపిరి తీస్తూ మాట్లాడడం సాధ్యం కాదు. ఊపిరి తీసి ఆ తీసినటువంటి ఊపిరిని వాక్కులుగా వ్యయం చెయ్యాలి, అప్పుడు లోపల నుంచి మాట వస్తుంది. ఈశ్వరుడు కూడా మాట్లాడాడు అంటే ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం. నాకు నా ఊపిరికి అభేదం, నేను ఉన్నాను అని లోకం ఎంతకాలం నమ్ముతుందంటే, ఎంతకాలం నేను ఊపిరి తీసి విడిచిపెడతానో అంతకాలము నేను ఉన్నాను అంటారు. సంస్కృతంలో భవతి అని ఒక మాట. భవతి అంటే ఉన్నాడు, ఎంతకాలం ఉన్నాడు. ఆయన ఎంతకాలము ఊపిరి తీసి విడిచిపెడుతుంటాడో అంతకాలము ఉన్నాడు అని పిలుస్తారు. పరమేశ్వరుని యొక్క ఊపిరి వేదము. అంటే పరమేశ్వరునికి పరమేశ్వరుని యొక్క ఊపిరికి అభేదం, రెండిటికి తేడా లేదు. అందుకే భగవంతునికి వేదానికి తేడా లేదు. వేదం ఒకటి, భగవంతుడు ఒకటి కాదు. భగవంతుడే వేదము, వేదమే భగవంతుడు. అయినప్పుడు వేదము ప్రమాణము అంటే దీనికి సనాతన ధర్మము అని పేరు ఎందుకు వచ్చిందంటే, అసలు ఈ సృష్టిలో ఒకనకొకప్పుడు భగవంతుడు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రబోధం చేసినటువంటి ఏకైక విశ్వాసము ఏదైనా ఉంటే ఒక్క సనాతన ధర్మమే. అందుకే దీనికి ఒక పేరుండవలసిన అవసరం లేకపోయింది. ఉన్నదే ఇదొక్కటైనప్పుడు మళ్ళీ పేరు పెట్ట పిలవలసిన అవసరం ఏముంది? అందుకే సనాతన ధర్మము అని పిలిచారు. కానీ తరువాతి కాలమునందు అనేకమైనటువంటి విశ్వాసములు ప్రబలై, కానీ ప్రారంభం నుండి ఉన్నది ఏది అంటే, ఎప్పటికీ ఉండిపోయేది అంటే సనాతన ధర్మం ఒక్కటే. కారణమేమి? సనాతన ధర్మమునందు చెప్పబడినటువంటి రెండు మాటలు ఏవున్నాయో ఆ రెండు మాటలను దాటి చెప్పడం ఇక లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. సనాతన ధర్మము బోధ చేసేది సత్యము, ధర్మము. ఈ సత్యము, ధర్మము అన్న రెండు మాటల్ని దాటి ఇంతకన్నా అనుష్ఠించవలసినవి, ఇంతకన్నా తెలుసుకోవలసినవి చెప్పడానికి వాంగ్మయంలో వేరొకటి లేదు. అందుకే సనాతన ధర్మము ప్రబోధం చేసిన దానికన్నా చెప్పడానికి ఎక్కడ ఏమీ మిగిలి ఉండదు. అంత గొప్ప ధర్మము సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మము సర్వభూమికల యందు ఉన్నటువంటి వారిని ఉద్ధరిస్తుంది. ఏదో కొంత జ్ఞానం ఉంటే తప్ప ఉద్ధరించడం సాధ్యం కాదనో, కొంత పుణ్యకర్మాచరణము చేసిన వాడైతేనే పరమేశ్వరుణ్ణి పొందడానికి యోగ్యుడవుతాడనో, లేకపోతే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత ఉంటే తప్ప భగవంతుణ్ణి చేరుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి ఆ భూమికను చేరుకున్నవాడు మాత్రమే ఉద్ధరింపబడతాడు తప్ప మిగిలిన వాళ్ళని ఉద్ధరించడానికి ఈ ధర్మము తగినటువంటిది కాదనో సిద్ధాంతీకరించడము సాధ్యము కాదు. సర్వభూమికల ఎందున్నటువంటి వారిని ఉద్ధరించడానికి తగినటువంటి సమర్థత కలిగినటువంటి ధర్మము కనుక సనాతన ధర్మము సర్వోత్కృష్టమై విరాజిల్లింది. అటువంటి సనాతన ధర్మమునందు అత్యంత ప్రాణప్రదమైన మాట ఏది అంటే ధర్మమే. మీరు సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే ఆ వాంగ్మయం అంతటి చేత ప్రతిపాదింపబడేది ఏది అంటే ధర్మము అన్న రెండు అక్షరములే, ధర్మం. ఈ ధర్మాన్ని పట్టుకోవడానికే వాంగ్మయం వచ్చింది.
ఈ ధర్మాన్ని లోకానికి తెలియచెప్పడానికే ప్రవచనం వచ్చింది, ఈ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికే అనుగ్రహ భాషణాలు వచ్చాయి. ధర్మాన్ని ఎవరు పట్టుకున్నాడో వాడు శాశ్వతుడవుతాడు, ధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడు యుగంతో సంబంధం లేకుండా సర్వకాలముల యందు పూజనీయుడవుతాడు. అందుకే ధర్మము లేని ఆశ్రమము ఉండదు. సనాతన ధర్మమునకున్న గొప్ప విశేషం ఏమిటంటే ధర్మము దేనిని బట్టి ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా అది వర్ణాశ్రమముల మీద ఆధారపడి ఉంటుంది. ఏ వర్ణమునందున్నాడు అన్నదాన్ని బట్టి ధర్మం, ఏ ఆశ్రమమునందున్నాడు అన్నదాన్ని బట్టి ధర్మం. ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం వేరొక ఆశ్రమానికి ఎప్పుడూ ఉండదు. గృహస్థుకుండేటటువంటి ధర్మము గృహస్థు ధర్మమే, సన్యాసికుండే ధర్మము సన్యాస ధర్మము. సన్యాసి పాటించే ధర్మాన్ని గృహస్థు పాటించకూడదు, గృహస్థు పాటించే ధర్మాన్ని బ్రహ్మచారి పాటించకూడదు, బ్రహ్మచారి పాటించే ధర్మాన్ని వానప్రస్థు పాటించకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ధర్మాన్ని పాటించాలి వినా ఒకరి ధర్మాన్ని వేరొకరు పట్టుకోకూడదు. ఎవరి ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమ ధర్మాన్ని పట్టుకుంటే దాని చేత అతను పొందవలసినటువంటి స్థితిని పొందుతాడు. ధర్మాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఏ ఆశ్రమంలో ఉండనివ్వండి దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ వటుర్వా గేహీవా ఇదిలపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్ భవతు భవకింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవదధీనం పశుపతే హే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్న దానితో పరమేశ్వరుడికి సంబంధం లేదు. నువ్వు బ్రహ్మచారివైతే నెత్తి మీద పెట్టుకోడు, నువ్వు గృహస్థువైతే కాళ్ళ దగ్గర దింపేయుడు, నువ్వు వానప్రస్థువైతే గుండెల మీద పెట్టుకోడు, నువ్వు సన్యాసివి కదా అని కౌగలించుకోడు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్న దానితో ఈశ్వరుడికి సంబంధం లేదు. ఏ ఆశ్రమమునందున్నావో ఆ ఆశ్రమ ధర్మమును పాటించగలిగితే శాశ్వతుడు నిత్యుడవుతాడు. అందుకే సన్యాసాశ్రమము కూడా ధర్మమునకు మినహాయింపు కాదు, అది కూడా ధర్మము చేత కట్టబడి ఉంటుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అపర శంకరాచార్యావతారమైనటువంటి మహాపురుషులు వేరొక శివస్వరూపమై ఈ భూమి మీద నడయాడినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యాస ధర్మాన్ని 100 సంవత్సరముల తన జీవితంలో తూచా తప్పకుండా పాటించారు. 13వ ఏట సన్యసిస్తే 87 సంవత్సరముల పాటు చాతుర్మాస్య దీక్షా స్వీకారము కాని సన్యాసాశ్రమ ధర్మాన్ని కాని ఎన్నడూ తప్పలేదు. పాదచారి అయి సన్యాసి నడవాలి లేదా శిష్యులు మోసిన పల్లకి ఎక్కాలి. వారి జీవితంలో వారు ఒక్కనాడు కూడా వాహనం ఎక్కి వెళ్ళింది లేదు, ఒక్కనాడు కూడా సన్యాసాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించింది లేదు. ధర్మమే వారిని శాశ్వతుల్ని చేసింది. అందుకే సనాతన ధర్మమునకు చెందినటువంటి వారు కాకపోయినప్పటికీ బౌద్ధమతావలంబకులు బౌద్ధమతానికి అంతటికీ కూడా అధిపతి అయినటువంటి దలైలామా పరమాచార్య స్వామి వారి గురించి మాట్లాడుతూ ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కొనియాడారు. అంటే దేని చేత శాశ్వతుడవుతాడు అంటే కేవలము ధర్మము చేతనే. ఈ లోకంలో ఒకనకొకప్పుడు నరుడనబడేటటువంటి వాడికి ఏ విధమైనటువంటి గౌరవము లేదు. త్రేతాయుగంలో మీరు శ్రీరామాయణ కాలాన్ని పరిశీలనం చేస్తే అసలు మనుష్యుడనేటటువంటి వాడికి కించిత్ గౌరవం లేదు. మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. రావణాసురుడు చిత్రముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైతే వీళ్ళ చేతిలో నాకు మరణము కలగకూడదు అని ప్రత్యేకంగా అందరినీ ప్రస్తావించాడు. కానీ మనుష్యుల పేరెత్తి ఒక మాట అన్నాడు. ఉత్తరకాండలో చెప్తారు మహర్షి, తృణభూత హితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నేను మనుష్యుల చేతిలో మరణం ఉండకూడదు అని అడగను. ఎందుకు అడగనో తెలుసా? వాళ్ళు తృణభూత హితామన్యే, గడ్డి పరకతో సమానం, వాళ్ళు నన్నేం చేస్తారు. అందుకని మనుష్యుల చేతిలో మరణం ఉండక్కర్లేదన్న వరాన్ని నేను అడగనే అడగనన్నాడు. కాబట్టి త్రేతాయుగంలో ఒక సమయంలో మనుష్య ప్రాణి అంటే అంత ఈసడింపబడ్డాడు. అలాగే పోని రావణాసురుడు అంటే రాక్షసుడు ఏదో తెలియకన్నాడు అనుకుందామా అంటే మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారు కూడా శ్రీరామాయణంలో మనుష్యుణ్ణి అంత తక్కువ చేసి మాట్లాడాడు. రామచంద్రమూర్తి శివధనస్సుని ఎక్కుపెట్టడం కోసమని వస్తే
బాలకాండలో ఒక మాట అన్నాడు విశ్వామిత్ర మహర్షిని ఉద్దేశించి, క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణి ఆరోపణే సమాయోగే వేపనే తొలనీపివా అన్నాడు. ఎందరో వచ్చారు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు వచ్చారు, వాళ్లే ఎక్కువ పెట్టలేకపోయారు శివధనస్సుని. త్వగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణి, ఒక మనుష్యుడు రాజకుమారుడు, ఈ పిల్లవాడు శివధనస్సు ఎక్కువ పెడతాడా? అయినా మహర్షి మీరు అడిగారు కాబట్టి ధనస్సు చూపిస్తున్నానన్నాడు. అంటే అసలు మనుష్యుడు అనబడేటటువంటి వాడికి గౌరవం లేని రోజులలో రామచంద్రమూర్తి యొక్క అవతారము ఈ లోకంలో వచ్చింది. అందుకే మిగిలిన అవతారములు వేరు, రామావతారము వేరు. రామావతారానికి మనుష్య జాతి అంతా రుణపడిపోయింది. కారణమేమి అంటే, మిగిలిన అవతారములు ప్రధానముగా దశావతారములు ఉన్నాయి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదీహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాలున్నాయి. కానీ దశావతారాల్లో ఏ అవతారమైనా తన అవతార ప్రయోజనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అవతార పరిసమాప్తి చేసింది. కానీ ఒక్క రామావతారంలో మాత్రం మనుష్యులందరూ ఒక సంతోషాన్ని పొందారు. ఆ దశరథ మహారాజు గారు చేస్తున్నటువంటి ఆ ఇష్టి జరుగుతున్న ప్రాంగణంలో మనుష్యులు కూర్చుని బ్రహ్మగారు వచ్చి, మనుష్యుడి చేతిలో మరణించనని రామణుడు వరం కోరుకోలేదు కనుక మనుష్యుని చేతిలో మరణిస్తాడు అంటే మేము చంపగలమనుకున్నారు మనుష్యులు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి. ఎవ్వరూ పిలవకుండానే శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరం కట్టుకుని సభలోకి విచ్చేసినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశారు, నేను చంపుతాను రావణాసురుణ్ణి, మనుష్యుడిగా వస్తాను, నేను దశరథుణ్ణి తండ్రిగా కోరుకుంటున్నాను. పితరం రోచయామాస తథా దశరథ నృపన్ అన్నారు. నేను ఇతన్ని తండ్రిగా వరిస్తున్నాను, ఇతని కడుపున కొడుకుగా పుడతాను, నరుడిగా పుట్టి రావణ సంహారం చేస్తాను. ఎందుకు రావణ సంహారం చేస్తాను అంటే, కారణం లేకుండా ఎవ్వరిని సంహరించడు భగవానుడు. రావణుణ్ణి సంహరించడానికి ఒక బలమైన కారణం ఉన్నది. ఏమా కారణము అంటే, దేవర్షీణాం భయావహన్ హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. అది రామచంద్రమూర్తి యొక్క ప్రతిజ్ఞ. కేవలముగా వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించి గృహస్థాశ్రమంలో ఉంటూ అన్ని మోహములను విడిచిపెట్టి ఎక్కడో అరణ్యములకు వెళ్ళి షడ్రిపులను విడిచిపెట్టి భగవంతుడి గురించి విశేషమైనటువంటి తపస్సు చేసుకుంటూ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి మహర్షుల్ని భయపెట్టి సంహరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మహాభయంకరమైన పాపాన్ని అనుభవింపచేయడానికి రావణ సంహారం చేస్తాను. కానీ ఆ అవతారంలో రావణ సంహారం చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. రావణ సంహారం అయిపోయిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను, భార్యని స్వీకరిస్తాను, బిడ్డల్ని కంటాను. ధర్మాన్ని పట్టుకున్నటువంటి మనుష్యుడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలడో, ధర్మం ఎంత గొప్పదో చూపించడానికి ఈ భూమి మీద నడయాడతానన్నాడు. అందుకే పూర్వభాషీచ రాఘవ మాట ఎలా ఉండాలో నేర్పాడు. ముందు ఆయన మాట్లాడేవాడు, ఏకపత్ని వ్రతం స్వీకరించాడు. రాక్షసుడైనటువంటి మారీచుడు అరణ్యకాండలో రామచంద్రమూర్తి అంటే ఎవరో చెప్పాడు. రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివా అన్నాడు. దేవతలకు ఇంద్రుడు ఎటువంటి వాడో, రామచంద్రమూర్తి 3 లోకములకు ప్రభువు. దేనిచేత అంటే, మూర్తి భవించినటువంటి ధర్మము, ధర్మమునకు హాని ఎవ్వరు ఎలా చెయ్యలేరో రాశీభూతమైనటువంటి ధర్మమైన రామచంద్రమూర్తికి హాని చెయ్యడము సాధ్యము కాదు అని తీర్మానించాడు. అందుచేతనే పరమధర్మానుష్ఠాన తత్పరుడు రామచంద్రమూర్తి. రాముడికి ధర్మం కావాలా కోరిక తీరడం కావాలా అని అడిగితే, ఆయన ధర్మాన్ని కోరుకుంటాడు తప్ప, ఒక్కసారి ధర్మాన్ని కొంచెం సేపు విడిచిపెట్టేస్తే నీ కోరిక తీరిపోతుందంటే రాముడు ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఎంత కష్టమైనా ధర్మాన్ని పట్టుకుని కోరిక తీర్చుకుంటాడు. రాముడే ధర్మం తప్పి కోరిక తీర్చుకోవాలనుకుంటే కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చెయ్యడం మానేసి వాలితో స్నేహం చేస్తే
వాలి పిలిస్తే పరిగెత్తుకొస్తాడు రావణాసురుడు. ఎందుకంటే తోకకి చుట్టి నాలుగు సముద్రములలో ముంచి తన అంతఃపురానికి తీసుకెళ్లి తోక విదిల్చి కింద పడేసి పది తలల పురుగా ఎవరురా నువ్వని అడిగాడు. అంతటి మహాబలవంతుడు వాలి. వాలి పేరు చెప్తే రావణుడికి భయం. ఆ రావణుణ్ణి చిటికి వేసి పిలిచి సీతమ్మ తల్లిని ఇప్పించగలడు. అయినా తానే అడిగాడు కిష్కిందకాండలో వాలి ప్రాణం విడిచిపెట్టేటప్పుడు ఇంత పౌరుష పరాక్రమములున్న నాతో స్నేహం చేసుకుని నీ భార్యని పొందవలసినటువంటి నువ్వు నాతో స్నేహం చేసుకోకుండా రాజ్య విహీనుడు, భార్యని విడిచిపెట్టుకున్నటువంటి వాడైనటువంటి ఆ సుగ్రీవుడితో స్నేహం చేసి నన్ను ఎందుకు సంహరించావని అడిగాడు. నీవు తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా తమ్ముడి భార్య అయిన రుమతో ఉన్నవాడివి, ధర్మం తప్పిన వాడివి. ధర్మం తప్పిన నీతో స్నేహం చేసి నా భార్యని పొందే కన్నా ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేసి కష్టపడైనా భార్యని పొందుతానన్నాడు. నిజంగా రాముడు ధర్మం తప్పి వాలితో స్నేహం చేసుకుని ఉంటే ఇక సుందరకాండ యుద్ధకాండలో రామాయణంలో అక్కర్లేదు. కానీ మహానుభావుడు ధర్మం కోసం నిలబడినటువంటి వాడు. అందుకే శ్రీరామాయణము వేదము, వేదమే శ్రీరామాయణంగా భూమి మీద నడిచింది. వేదమును ప్రతిపాదించినటువంటి పరమేశ్వరుడే ఈ భూమి మీద రామచంద్రమూర్తిగా నడయాడాడు. అందుకే వేదం మేము చదువుకోలేదండి, వేదం మేము మాకు తెలియదండి అన్నవాళ్ళు వేదం తెలియదని బెంగ పెట్టుకోక్కర్లేదు, శ్రీరామాయణం చదువుకుంటే చాలు. శ్రీరామాయణం చదువుకోవడం కష్టమైనటువంటి విషయం కాదు. మహాభారతంలో కొన్ని వేల మంది వ్యక్తులుంటారు, పాత్రలు కావు. పాత్ర అంటే కథ కాల్పనికము అని అర్థం, ఎవరో రచన చేశాడు అని. రామాయణ భారత భాగవతములు ఇతిహాసములు. ఇతిహాసము అంటే ఇతిహాసం, అది అట్లే జరిగినది, అది ఇంకొకలా ఊహించి రచించినది కాదు. రామాయణమునందు వాల్మీకి కూడా ఒక వ్యక్తి, మహాభారతమునందు వ్యాస భగవానుడు కూడా ఒక వ్యక్తి. అందుకే రామాయణ భారత భాగవతములు కాల్పనిక కథలు కావు, పరమసత్యములు. ఏవి ఎలా జరిగాయో, ఎవరి మనసులో ఏ భావనలున్నాయో కూడా యథార్థముగా చెప్పగలిగారు. ఎందుకు చెప్పగలిగారు అంటే వాల్మీకి మహర్షి ఆచమనం చేసి శ్రీరామాయణ రచన ప్రారంభం చెయ్యగానే రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులో పొందినటువంటి భావనలు కూడా అరమరిక లేకుండా వాల్మీకి మహర్షి యొక్క హృదయమునందు ప్రచోదనమై రచించగలిగినటువంటి సమర్థతని చతుర్ముఖ బ్రహ్మగారు కటాక్షించిన కారణం చేత వాల్మీకి మహర్షి చేత చెప్పబడిన శ్రీరామాయణము ఏదున్నదో అది ప్రతి అక్షరము సత్యము, ఆర్షము. అటువంటి శ్రీరామాయణం తిరుగులేనిది. భాగవతములు కాల్పనిక కథలు కావు, పరమసత్యములు. ఏవి ఎలా జరిగాయో, ఎవరి మనసులో ఏ భావనలున్నాయో కూడా యథార్థముగా చెప్పగలిగారు. ఎందుకు చెప్పగలిగారు అంటే వాల్మీకి మహర్షి ఆచమనం చేసి శ్రీరామాయణ రచన ప్రారంభం చెయ్యగానే రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులో పొందినటువంటి భావనలు కూడా అరమరిక లేకుండా వాల్మీకి మహర్షి యొక్క హృదయమునందు ప్రచోదనమై రచించగలిగినటువంటి సమర్థతని చతుర్ముఖ బ్రహ్మగారు కటాక్షించిన కారణం చేత వాల్మీకి మహర్షి చేత చెప్పబడిన శ్రీరామాయణము ఏదున్నదో అది ప్రతి అక్షరము సత్యము, ఆర్షము. అటువంటి శ్రీరామాయణం తిరుగులేనిది, అది వేదోపబృంహణము. అందుకే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటారు. వేదమే ఈ భూమి మీద రామాయణంగా నడిచింది. మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికే రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో రామచంద్రుడిగా నరుడిగా అవతరించి ఈ భూమి మీద నరుని యొక్క గొప్పతనాన్ని, నరుని యొక్క ధర్మాన్ని ఆవిష్కరించారు. ధర్మాన్ని పట్టుకున్న నరుడు అంత గొప్పవాడవుతాడు. ధర్మము ఎప్పుడూ కూడా ఒక్కలా ఉండదు, మారనిది సత్యము, మారేది ధర్మము. ధర్మము నిరంతరము మారిపోతుంది, ధర్మము ఒకేలా ఉండేటటువంటిది కాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయడం ధర్మం, ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాసాన్ని విరమణ చేయడం ధర్మం. నేను నా తండ్రి ముందు నించుంటే నాది పుత్రధర్మం, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నా బిడ్డల ముందు నించుంటే పితృధర్మం, ఇక్కడికొచ్చి కూర్చుంటే ధర్మం ఒక్కటే నేను మాట్లాడాలి. నా సొంత అభిప్రాయాలు ఏవి ఉన్నా నేను మాట్లాడకూడదు. నన్ను నమ్మి ఈయన వేదాంతర్గతమైన విషయాన్ని, ఋషిప్రోక్తమైన విషయాన్నే చెప్తాడు అని నమ్మి ఇన్ని వేల మంది వచ్చి కూర్చునున్నారు. వాళ్ళు వచ్చారు కదా అని, నాకు ఉన్నతాసనం ఇచ్చారు కదా అని నా సొంత అభిప్రాయం నేను మాట్లాడకూడదు. వేదప్రోక్తమైనది, ఆర్షప్రోక్తమైనటువంటి విషయాన్ని మాత్రమే నేను మాట్లాడవలసి ఉంటుంది. అలా నేను మాట్లాడేటప్పుడు నాది ఒక
ప్రవచకుని యొక్క ధర్మం. ప్రవచనం అంటే ప్రకృష్టవచనం, అవతల వారి మనసులో నాటుకునేటట్టుగా ఒక రాట పాతిన వాడు రాటని పాతి బాగా పాతాడో లేదో చూసుకోవడానికి కదిపి చూసి కదులుతోందని అనుమానం ఉంటే మళ్లీ కొన్ని రాళ్లు వేసి కాళ్లతో తొక్కి గుణపాన్ని తిరగేసి ఆ రాళ్లు బాగా ఒత్తి భూమిలోకి నొక్కి మళ్లీ కర్ర కదిపి కర్ర కదపట్లేదని నిశ్చయించుకున్న తరువాత మాత్రమే వెళ్లినట్టుగా తను చెప్పిన మాట శ్రోతల యొక్క హృదయములలో నాటుకునే వరకు అనేక దృష్టాంతముల చేత సమర్థించి వారి మనసు యందు ఆ మాట నాటుకుందన్న పూనిక కలిగిన తరువాత విడిచిపెట్టేటటువంటి లక్షణము వక్తృత్వమునందు ఎవరికి వాగ్దేవతానుగ్రహముగా ప్రకాశిస్తుందో వాడు చేసిన దానిని ప్రవచనం అంటారు. లేకపోతే తన బుద్ధిని న్యాసము చేశాడు కాబట్టి విషయమునందు ఉపన్యాసం చేశాడంటారు. మౌనముతో ఆత్మయందు రమిస్తూ మాట్లాడితే మౌనమునకు భంగము కనుక తనలో తాను తానుగా రమిస్తూ ఉండిపోవలసినటువంటి వాడు నేను ఇలా ఉండిపోతే ఈ ఆత్మానుభవం లోకానికి ఎలా అందుతుందని తాను మాట్లాడవలసిన అవసరం లేకపోయినా లోకం కోసం కిందికి దిగి వచ్చి మాట్లాడి లోకోద్ధరణ కొరకు త్యాగము చేసిన మహాపురుషులైన వారు ఎవరుంటారో వారు మాట్లాడిన మాటలను అనుగ్రహ భాషణములని పిలుస్తారు. కాబట్టి ధర్మము నిరంతరము మారిపోతుంది. ఈ క్షణంలో ఉన్న ధర్మం వేరొక క్షణంలో ఉండదు. నేను ఈ వేదిక నుంచి కిందకి దిగగానే నా స్నేహితుడు ఒకడు ఎవరైనా ఈ సభలో కనపడ్డారనుకోండి, పరమ ఆదర బుద్ధితో నేను వెళ్ళి రెండు చేతులు పట్టుకుని పరమ సంతోషంతో మిత్రుణ్ణి కౌగిలించుకోవాలి. అది మిత్రధర్మం. ఎక్కడి ధర్మం అక్కడే. ఇంట్లో ఉన్నాను కదా అని నా ధర్మం ఒక్కటే అవదు. నా తండ్రి ముందు నించుంటే ఒక ధర్మం, తల్లి ముందు నించుంటే ఒక ధర్మం, భార్య ముందు ఒక ధర్మం, ఉద్యోగానికి అడితే ఒక ధర్మం. నేను ఇదే విజయవాడ ఉపన్యాసాలు పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణానికి వెళ్ళిపోయి నేను చేస్తున్నటువంటి ఉద్యోగం చేయడానికి కార్యాలయంలో ప్రవేశించినప్పుడు నా పైన పని చేసేటటువంటి అధికారి నా ఎదురుగుండా కూర్చుని ఉండగా ఆయన ఎందు విష్ణువాంస చూసి మొదట నేను నమస్కరించాలి నా అధికారికి. అది ధర్మం. ఇంతమంది చేత సభలో నమస్కారములు అందుకుని ఇన్ని పూలదండలేయించుకున్న నేను ఈయనకి నమస్కారం చెయ్యడం అని ఏమని నేను అనుకుంటే ఆయనకేమి లోపం జరగదు, నా ధర్మం పోతుంది. తన ధర్మాన్ని తాను నిలబెట్టుకోవడానికి తాను మారిపోతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు ముందు నిలబడ్డాడో ఆ ధర్మాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి. మారుతున్న ధర్మాన్ని గట్టిగా ఎవరు పట్టుకుంటాడో వాడు వాడి ప్రమేయం లేకుండానే మార్పు లేని సత్యములోకి వెళ్ళిపోతాడు. ఆ సత్యమే పరమేశ్వరుడు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఈశ్వరుడికి పేరు. మార్పు లేనిది షడ్వికారాతీతమైనటువంటి పరబ్రహ్మమునందు తాను ఒకటై ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి భేదము లేని స్థితి యందు నిలబడిపోవడానికి కావలసినటువంటి అనుష్ఠాన శక్తిని ఇవ్వగలిగినటువంటిది ధర్మం ఒక్కటే. ఆ ధర్మము తెలుసుకోవడం ఎందుకు అంటే పాటించడానికి. ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని అనుష్ఠించడం వేరు. ధర్మం తెలిసి ఉన్నప్పటికీ అనుష్ఠించనటువంటి వాడు అర్థం లేనటువంటి జీవితం ఉన్నవాడు. ఎక్కడ ఏ ధర్మం తెలుసుకోవడమైనా అనుష్ఠించడం కోసమే. అనుష్ఠించడానికి పనికిరానటువంటి ధర్మం తెలుసుకున్నా కూడా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. తెలిసి ధర్మం పాటించకపోవడం పరమ అసమంజసమైనటువంటి విషయం. శ్రీరామాయణంలో 10 తలలు ఉన్నప్పటికీ, అంత తపోబలం ఉన్నప్పటికీ, రావణుడు మరణించడానికి నరుడైనప్పటికీ, రామచంద్రమూర్తి రావణుణ్ణి నిగ్రహించడానికి కారణం ఎక్కడున్నది అంటే రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు, రావణుడు ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టాడో వాడు నిలబడలేడు. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు పాడయ్యేది ఉండదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుష్ఠించడమే. అందుకే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు. యథార్థమునకు ధర్మానుష్ఠానమునకు సంబంధించినటువంటి వేరొక పేరే భక్తి. భక్తి అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే మానసికమైనటువంటి భావన. మీకు తేలికగా అర్థం అవ్వడానికి నేను ఉపయోగించగలిగిన మాట ఏది అంటే అది ఒక మానసిక భావన భక్తి అన్నది. భక్తి అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే మానసికమైనటువంటి భావన. మీకు తేలికగా అర్థం అవ్వడానికి నేను ఉపయోగించగలిగిన మాట ఏది అంటే అది ఒక మానసిక భావన భక్తి అన్నది. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేను ఎక్కడో నాతో సమానులైనటువంటి వారి దగ్గర మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు సమానులైన వారితో మాట్లాడుతున్నప్పుడు నేను వారి పట్ల ప్రకటన చేసేటటువంటి మనోసంబంధమైన భావమును స్నేహము అంటారు. స్నేహము అంటే
కలిసి ఉండడం, అంటుకుని ఉండడం, నా స్నేహితుడు అనేటటువంటి ఒక ప్రేమ చేత అతనితో నేను అరమరిక లేకుండా మాట్లాడతాను. అప్పుడు నేను ఏదో ఉపన్యాసం చెప్పాను, నేను రామాయణం చెప్పాను, ఆ భావనలు ఉండవు. పరమ సంతోషంతో ఇతను నేను కలిసి చదువుకున్నాం, కలిసి ఉద్యోగం చేశాం, ఆ స్నేహ భావనతో ఉంటాను. మనసు మారిపోతుంది అప్పుడు, ఆ స్థాయిలోకి వృత్తిని పొందుతుంది, ఆ రూపాన్ని పొందుతుంది. అదే నేను నా తల్లిదండ్రుల ముందు నించుంటే మర్యాద పాటిస్తాను. వారు తల్లిదండ్రులు, వారు చెప్పిన మాట నేను వినాలి. అంతేకాని మీకేం తెలుసు నాన్నగారండి అని అధికారం నాకు లేదు, అలా అనకూడదు అని. నా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువుకోని వాళ్ళు కానివ్వండి, వాళ్ళని పూజించడం ఒకటే నా ధర్మం. అప్పుడు నాది మర్యాద, మర్యాదతో నేను ప్రవర్తించాలి. నాకన్నా కింది వాళ్ళు కనపడ్డారనుకోండి, అప్పుడు వాళ్ల పట్ల నేను చూపించవలసినటువంటిది వాత్సల్య బుద్ధి. నా మనవలు ఉంటారు, వాడికి ఏమీ తెలియకపోవచ్చు. నేను నా మనవణ్ణి ఎత్తుకుంటే వాడు నా మీద మూత్ర విసర్జన చేయొచ్చు, అయినా నాకు అది ప్రేమకారకమే, సంతోషమే. ఎందుచేత? వాత్సల్య బుద్ధి చేత. అరే నా మనవడు, వాడికి ఏం తెలుసు పాపం, వాడికేం తెలియదు. ఉపన్యాసానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నేను ఇలా వాడిని ఎత్తుకుని ముద్దులాడబోతే వాడు నా మీద మూత్ర విసర్జన చేశాడనుకోండి, వాడిని దండిస్తానా? ఆ లాల్చి విప్పేస్తానా? పంచె విప్పేస్తాను, మళ్ళీ ఇంకో పంచె కట్టుకుని వెళ్ళిపోతాను. పిల్లవాడు, వాడికి ఏం తెలుసు పాపం, పసివాడంటాను. వాడు నా పట్ల అపచారం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో చేసిన వాడు కాదు. ఏది అపచారమో ఏది ఉపచారమో కూడా తెలియనటువంటి పసితనం కలిగిన వాడు. అందుచేత వాడు చేసిన ఏ పనులైనా మన్నింపబడతాయి. అది వాత్సల్య బుద్ధి. అప్పుడు నేను వాత్సల్యంతో ఉంటాను. అదే ఒక మహాత్ముడు కనపడ్డాడనుకోండి, అప్పుడు నేను వారి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యంగా ప్రవర్తిస్తాను. దూరంగా నిలబడి వారు నన్ను ఏమై కోటేశ్వరరావు బాగున్నావా అని అడిగినా, అయ్యా బాగున్నానండి అని చెప్పేటప్పుడు కూడా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకు మాట్లాడతాను. ఎందుచేత అంటే వారి యొక్క అనుగ్రహము నాకు కలగాలి, అది కేవలము నా నడవడి చేత కలుగుతుంది. నేను పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఊదిగిపోయినటువంటి బుద్ధితో ప్రవర్తిస్తాను. పరమేశ్వరుని మ్రోల నిలబడితే, పరమేశ్వరుని మ్రోల నిలబడినప్పుడు నా ఎందొక భావన ఉండాలని శాస్త్రం చెప్తోంది. అసలు నా సమస్తమునకు కారణమాయనే ఈ శరీరం అనేది ఒకటి ఉంది అంటే, నేను అన్న భావన కానీ, దీనికి ఒక పేరు కానీ, సప్త ధాతువులతో కూడిన ఈ శరీరం కానీ అసలు ఉన్నది అంటే దానికంతటికీ కారణము ఆయనే. ఈ బయట ఉన్నటువంటి ఈ విశ్వము కానీ, ఈ జీవుడు కానీ, ఈ శరీరం కానీ, ఇవి ఏవీ నా చేత నిర్మింపబడినవి కావు, ఇవన్నీ పరమేశ్వర నిర్మితములే. ఈ ఒక్క శరీరంలో సప్త ధాతువులున్నాయి, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములతో బహు అందంగా, చిన్న పిసరు ఇలా గోకితే, కన్నం పడితే నెత్తురు కారుతుంది, నెత్తురు పైకి కనపడకుండా లోపల నడిచి వెళ్ళడానికి కావలసినటువంటి కొన్ని వేల గొట్టాలు పెట్టి, సన్నని రక్తకేశనాళికలు పెట్టి, ఎక్కడ ఏ అవయవాన్ని జాగ్రత్తగా ఉంచాలో ఆ అవయవానికి ఎదిగినటువంటి జాగ్రత్త కల్పించి, ఒక గుండెకాయ ఉంటే ఆ గుండెకాయని రక్షించడానికి ఉరప్పంజరాన్ని ఎముకలతో అటూ ఇటూ నిర్మాణం చేసి, ఒక మెదడు ఉంటే అది అత్యంత ప్రధానం కాబట్టి దానికి దెబ్బగా తగలకుండా గట్టి పెంకు పెట్టి, ఒక కన్ను ఉంటే అది అత్యంత అవసరం కనుక పోగొట్టుకుంటాడేమోనని ప్రపంచంలో మొట్టమొదటి స్టెఫినీకి పెట్టిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. రెండవ కన్ను పెట్టి ఊపిరి తీయకపోతే బ్రతకలేడని ఒక ముక్కుకి రెండు రంధ్రములుంచి, ఎక్కువ మాట్లాడకు తక్కువ మాట్లాడు ఎక్కువ వినని రెండు చెవులు పెట్టి ఒక నోరు పెట్టి, పరమేశ్వరుడు ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణం చేసినటువంటి శిల్పి ఎవడున్నాడో వాడు. ఆయన నా కంటికి కనపడకపోవచ్చు, మాంసనేత్రానికి దొరకకపోయినప్పటికీ వాడు ఈ విశ్వమంతటా నిండి ఉన్నాడు. అంతర్బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు ధనవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. వెదకి చూడగలిగినటువంటి లక్షణం ఉంటే, జ్ఞానము చేత పరిశీలించగలిగినటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధి ఉంటే ఈ జగత్తంతా జగన్నాథుడు నిండి ఉంటాడు, విశ్వమంతా విశ్వనాథుడు నిండి ఉంటాడు. నెయ్యి ఎక్కడ ఉంటుంది అంటే కొత్తగా ఎక్కడి నుంచో తయారు పాలలోనే ఉంటుంది. పాలలోనే ఉన్న నెయ్యి మాంసనేత్రం మనకు కనపడకపోయినప్పుడు